దేవుని సమాజంలో దేవుని పిల్లలమైన మనమంతా దేవుళ్ళమై ఉండాలి అనే దేవుడు కోరిక. కానీ ఈరోజు ప్రపంచ పరిస్థితులను మనం చూస్తుంటే దొంగతనాలు, మానభంగాలు, దోగుడీలు, దౌర్జన్యాలు, ఉగ్రవాదాలు మనిషే చివరికి బాంబుగా మారిపోయి మానవుల్ని రాక్షసులుగా ఒక అదృశ్య శక్తి చేసింది అని, అది కంటికి కనిపించినది మానవ నేత్రాలకు అగమ్యగోచరంగా మనిషి మనోనేత్రాలను పొడిచేసి దేవుని జ్ఞానాన్ని వాళ్ళకు తెలియకుండా మనుషులు మనుషులను గురించి ఆలోచించుకునేటట్టుగా చేసింది. ఏదైనా మనం వాతావరణాన్ని మీరు ఆలోచిస్తే మనుషులు వాళ్ళ గురించి ఆలోచించుకునే పని లేదు. తినటానికి జీవవృక్ష ఫలాలతో పాటు వాటిని తిని అమరులుగా అంటే చావు లేని వారిగా ఎంత కాలమైనా బ్రతకటానికి భూమిని నిండించి జీవవృక్ష ఫలాలను మిగిలిన ఫలాలను భుజిస్తూ భూలోకమే దేవలోకంగా చేశాడు ఆయన. ఆ రోజు భూమి మీద ఉన్న దేవుని పిల్లలను దయ్యాలుగా మార్చి దయ్యాలు లోకంగా చేసింది ఒక వినాశకారి శక్తి. ఈ శక్తి పుట్టటం అనేది చాలామందికి తెలియదండి. ఈ శక్తి ఎవరు అని మీరు అనుకోవచ్చు. దేవదూతలలో నాయకత్వాన్ని వహించి దేవుని మీద తిరుగుబాటు చేసిన శక్తి. దేవుని మీద ఎందుకు తిరుగుబాటు చేసింది అని మీరు అనుకుంటే మీ గురించి నా గురించి అని, ఆయన పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. గొప్పవాళ్ళైనా ఆయన పిల్లలకు మహాలోకాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ మనకు సేవలు అందించడానికి వచ్చిన దేవదూతలు, మనకు పరిచర్య చేయాలని దేవుడు కోరుకున్నాడే ఈ దేవదూతల్ని, అవి మనకంటే ముందు పుట్టాయండి. అందువలన పరలోకం వాటికి కావాలని ఆశపడ్డాయి. పరలోకం కావాలంటే దేవుడు ఇచ్చేవాడేనండి. కానీ పరలోకాన్ని లోపరచాలని కోరుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. దాని గురించి ఏమండి, మన దగ్గర పనిచేసే కారు డ్రైవరు కారు ఎప్పుడు ఆయనే నడుపుతున్నాడండి. కారుని ఎప్పుడు ఆయనే నడుపుతున్నాడు. ఆయన నడపచ్చండి, తప్పులేదు. ఎప్పుడైనా యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా ఈవేళ మా అమ్మాయి పెళ్ళి లేక మా అబ్బాయి పెళ్ళి, ఒక్కసారి కారు నాకు ఇస్తారా అని అడిగితే, యజమానిగా మనం కాదని లేవండి, పట్టుకెళ్ళిన ఆయన పట్టుకెళ్ళు. కానీ కారు ఇచ్చేయమంటే ఆ కారు నాకు ఇచ్చేయండి అంటే ఇవ్వగలమా? ఇవ్వలేము. అలాగే దేవుడు ఒక మహాలోకాన్ని కలిగించిన మనం పుట్టకముందు, అప్పటికి మనం ఇంకా పుట్టలేదండి. ఒక మహాలోకం అన్ని కలిగించాడు. అది మహాలోకం, పరలోకం, దేవుడున్న లోకం అంటారు దాన్ని. ఆ లోకాన్ని ఇచ్చేయమందండి, ఆ లోకాన్నే ఇచ్చేయమంది. అదేంటి, నా పిల్లలకు సేవలు అందించటానికి మిమ్మల్ని నేను చేసుకున్నాను, మిమ్మల్ని చేశాను, మిమ్మల్ని పుట్టించాను. అలాంటిది నా నుండి వచ్చిన వాళ్ళు నా పిల్లలు అవుతారు కదా. మీరు సేవకులు కదా. మీరు నా పిల్లలకు అవసరమైన ఈ లోకాన్ని మీకు ఇవ్వటం, మీరు అడగటం ఇది ఆమోదయోగ్యంగా లేదు అన్నాడండి. అందువలన ఆ లోకాన్ని దేవదూతలకు లోపరచలేదండి. అక్కడ మొదలైందండి వార్ అన్నారు. యుద్ధం, కుట్ర, కుతంత్రం, మోసం, దగ కక్ష. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:5 చూడండి, భూమి మీద ఈరోజు పరలోకం ముందున్న మా తండ్రి అని అడుగుతున్నాం మనం. శిలువ మీద ఉన్న దొంగవాడు దేవాని రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు అన్నాడు. స్టెఫను మరణిస్తూ తండ్రి కుడిపార్శ్వన ఉన్న యేసుక్రీస్తును చూసి నా ఆత్మను చేర్చుకో అన్నాడు. యేసుక్రీస్తు మరణించే క్షణాన శిలువలో దేవాన ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు తండ్రికి. ఆ లోకమేనండి అది, పరలోకం. భూమి మీద అష్ట కష్టాలు పడి దేవుని కోసం బ్రతుకుతున్న ఎందరో పిల్లలు ఆ లోకం కోసమే బ్రతుకుతున్నారండి. భూమి మీద బ్రతికిన అబ్రహాము పాలు తేనులు ప్రవహించే పాలస్తీనా దేశాన్ని ఇచ్చినా ఆ దేశంలో, ఆ పాలస్తీనా దేశంలో గుడారాలు వేసుకొని పునాదులుగా ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు అని చదువుకున్నారు గారు ఫిబ్రవరి 11. అదే పరలోకం. భూమి మీద పుట్టిన ఎందరో ఆ లోకం కోసమే ఆశపడుతున్నారు. ఈరోజు మీరు, నేను కూడా అంతే. అలాంటి లోకాన్ని దేవదూత, దాని వెనుకున్న కోట్ల మంది దేవదూతలను మాయలో ముంచి ఆ లోకం కావాలని కోరుకుంది. ఎందుకంటే తను పెత్తనం చేయాలనుకుంది, తను అధికారిగా ఉండాలి అని. రాజకుమారుడు రాజైతే, దేవుని కుమారుడు దేవుడైతే, దేవుడున్న మహాసింహాసనం మీద కూర్చోవలసింది దేవుని కుమారుడే కదా. ఒక రాజు తన కొడుకును రాజుగా చేసి యువరాజుగా చేస్తాడు.
ఆ దేవుడు మనల్ని అందరినీ దేవుళ్ళుగా తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలనుకున్నాడు. ఆ పరలోకాన్ని మన హస్తగతం మనకి ఇవ్వాలి అనుకున్నాడు ఆయన. అలాంటి లోకాన్ని అడిగితే దేవుడు ఏమంటున్నాడు? ఇబ్రిపత్రిక 2:5 మనం మాట్లాడుచున్నా ఆ రాబోవు లోకాన్ని దూతలకు లోపరచలేదు. అక్కడ ఆరంభమైందండి మిమ్మల్ని పాడు చేసే కార్యక్రమం. ప్రపంచాన్ని, మానవ జాతిని సమూలంగా నాశనము చేసే కార్యక్రమం అక్కడ ప్రారంభమైంది. అలా ప్రారంభమైన ఆ దూత అపవాదని, సాతానని, ఘటసర్పమని అనేక పేర్లతో పిలువబడిన ఆ ఘటసర్పం పరలోకంలో ఉండగానే దేవునితో యుద్ధాన్ని చేయాలనుకుంది. దేవుణ్ణే తోసేయాలనుకుంది పరలోకంలో నుంచి. దేవునికి అనుకూలమైన కోట్ల మంది దేవదూతలను తోసేయాలనుకుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగిందో తెలుసా? ప్రకటన గ్రంథం 12:7 చూడండి. బైబిల్ ఉన్నవాళ్ళు అందరు పరలోకం యుద్ధం జరిగింది. పరలోకం ముందు యుద్ధము జరిగేను ఏముందో చూడండి. భూమి మీద కాదండి, భూమి మీద కాదు, పరలోకంలో యుద్ధం జరిగింది. ఎవరి కోసం? తనకు పరలోకాన్ని ఇవ్వలేదన్న దురుద్దేశంతో దేవుణ్ణి, దేవుని దూతలను సహితం లెక్క చేయకుండా కిందకు పడద్రోయాలన్న సంకల్పంతో, కుట్రతో, పగతో, అధికార దాహంతో, కక్షతో, ఈర్ష్యతో, అసూయతో పరలోకంలో యుద్ధం జరిగింది. ఘటసర్పం మిఖాయేలును, అతని దూతలను ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా దేవుని దూతలు అతని సైన్యాలు ఘటసర్పముతో యుద్ధం చేయడానికి నిలబడ్డాయి. ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధం చేశారు. దిగిపోయారు రంగంలోకి. కానీ ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో ఉండి అశాంతి ఆరంభమైనది ఆలోకంలోనే. యుద్ధం ప్రారంభమైంది ఆలోకంలోనే. అక్కడ నుంచి వచ్చిందండి, అక్కడ నుండి దిగుమతి అయింది. ఏది? సైతానం, ఘటసర్పం. దేవుని దూతల సర్వ సైన్యాధ్యక్షుడైన మిఖాయేలు, అతని దూతలు ఆ ఘటసర్పంతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధం చేశారు దేవుని సైన్యాలతో. కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకంలో దానికి స్థలం లేదు ఆ ఘటసర్పానికి. మరి ఎక్కడికి వచ్చింది? సర్వలోకమైన భూలోకాన్ని మోసపుచ్చుచ్చు అపవాది అని, సాతాను అని పేరుగల ఆదిసర్పం అన్నాడు. ఆదిసర్పం ఆ మహాఘట సర్పం, దాని పేరు చూడండి ఎలా చెబుతున్నాడు. ఆ మహాఘట సర్పము, ఆది సర్పము పడద్రోయబడింది భూమి మీద. పడద్రోయబడింది అది భూమి మీద పడద్రోయబడింది. దాని దూతలు కూడా పడద్రోయబడ్డారు. ఎందుకు? మన కోసం, మీకోసం వచ్చింది, మన కోసం. ఆదికాండం 3:3 ప్రారంభ వచ్చిన దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే. అదేం చేసిందో తెలుసా? అవ్వ దగ్గరికి వచ్చింది. జీవవృక్ష ఫలాలతో నిండి ఉన్న ఏదేను వనం, సమస్త ఫలములతో కడు రమ్యముగా ఉన్న ఏదేను, ఆ ఏదేనులో ఒంటరిగా ఉన్న అవ్వను చూసి వచ్చి ఏమంటుందో తెలుసా? మన ఆది తల్లి అవ్వతో ఏముందో తెలుసా? ఈరోజు మీతో ఏమంటుందో తెలుసా? అదే మాట, ఇది నిజమా? ఎవరైనా మంచి చెప్పి జవాబు చెప్తారండి. ఎవరైనా వచ్చారనుకోండి, రండి కూర్చోండి, నీళ్లు తాగుతారా, మచ్చకి తాగుతారా, భోజనం పెట్టమంటారా? కానీ రాగానే ప్రశ్న వేసింది, ఇది నిజమా? ప్రశ్నలతో ప్రారంభమైంది. ఇవి క్రైస్తవ సభలా? ఆ ప్రశ్న. ఇలాంటి సభలు ఉంటాయా? ప్రశ్న. అన్ని ప్రశ్నలే. అది దాని నోట వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలాలలో దేనినైనా తినకూడదని దేవుడు మీతో చెప్పేనా అని అడిగింది. నిజమేనా? తినొద్దన్నాడా? తినొద్దన్నాడు. దేవుని మాటలను అబద్ధ మాటలుగా చేసేసింది. ఎందుకు తినొద్దన్నాడంటే మిమ్మల్ని 5వ వచనం
మీరు వాటిని తిను దినమున నీ కన్నులు తెరవబడును నీ కన్నులు తెరువబడతాయని మీరు మంచి చెడ్డ ఎరిగిన వారు మీరు మంచి చెడ్డ ఎరిగిన వారుగా దేవతల వలె ఉందిరని దేవతలు దేవతలైపోతారు మీరు అన్నాడు అంతందు దయ్యం మరి ఏదేను వనంలో అవ్వ దేవత దయ్యమా ఏదేను వనంలో ఉన్న అవ్వ దేవుని బిడ్డ దేవతగా ఉందా దయ్యంగా ఉందా దేవతగా ఉన్న వ్యక్తిని నువ్వు దేవతవైపోతావు ఆ దేవతవైపోతావని తినొద్దన్నాడు అంది ఎంత మాయ చేసేసిందండి అమాయకురాలు ఆడపిల్లని ఎంత మోసం చేసిందండి అది ఆ మోసానికి బలైంది వద్దన్న పండు తిన్నది దేవునికి కోపాన్ని రప్పించింది మనిషి తన గురించి తాను ఆలోచించుకోవటం ప్రారంభించాడండి అక్కడే దయ్యము మాట విన్న తరువాత మనిషి తన గురించి తాను ఆలోచించుకోవాలి తప్పదు పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నంత కాలము పిల్లలకు ఏం కావాలో కన్న తల్లిదండ్రులు లోటు లేకుండా పెంచుతారు ఎప్పుడైతే పిల్లవాడు తల్లిని తండ్రిని కాదనుకుంటాడో అప్పుడు వాడి గురించి వాడు ఆలోచించుకోవాలి బాగా వినాలి మీరు తల్లిని తండ్రిని కాదన్న ఏ పిల్లవాడైనా అప్పుడు తన గురించి వాడు ఆలోచించుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులను కాదన్నాడు కనుక కాదనకపోతే పిల్లవాడి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరత ఆడికి ఎందుకండి చిన్నోడు ఎప్పుడైనా పిల్లవాడు ఏవైనా అడిగితే తల్లిదండ్రులు ఏమంటారు మేము ఉన్నాం కదా ఆయన తల్లిదండ్రులు నీకేంటి భయం నువ్వు చదువుకో అంటాం నీకు బట్టలు కావాలి షూ కావాలి స్కూల్ ఫీజు కావాలి స్కూల్ బస్సులో వెళ్ళాలి ఇవన్నీ మేము చూసుకుంటాం ఆయన నువ్వు ఆలోచించక వాటి గురించి తండ్రి ఆలోచించినంత కాలం ఏదేని వనలో ఏదేని వనములో చావులేని వారి జీవితాలలో ప్రశ్నలు వచ్చాయి దేవుని మీద తిరుగుబాటు చేయించింది అందుకే వాళ్ళు ఆలోచించుకోవడం ప్రారంభించి ఏం చేశారని తెలిసండి ఆలోచించుకొని ఎడవచ్చిన వారిద్దరు కన్నులు పళ్ళు తిన్న తర్వాత తెరవబడిన తర్వాత తాము దిగంబరులు మనం తెలుసుకుని అంజూరు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని ఏంటి అంటే ఒళ్ళు దిగంబరులుగా ఉన్నామని మాకు అడ్డు కావాలని ఆకులు వేసుకున్నారు చూసారండి ఆలోచించారు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అప్పుడే వాడి గురించి వాడు ఆలోచనలో పడ్డారు ఎప్పుడు దయ్యము మాట విన్న తరువాత అవునా దేవుని మాట వినకుండా దయ్యం మాట విన్న తరువాత ఆకులతోనా ఆకులు కట్టుకుంటావా ఎండిపోతే ఎంత తప్పు చేశారరా మీరు మీకు ఏం కావాలో మిమ్మల్ని ఎలా ఉంచాలో లోకం అంతటిని మీ పాదాల క్రింద ఉంచి దీవించానే మీకు బట్టలు కావాలన్న ఆలోచన ఇప్పుడు వచ్చిందా అవును దాని మాట విన్నందుకు బట్టలు కావాలన్న ఆలోచన వచ్చింది దాని మాట విన్నందుకు ఆకలి తీర్చుకోవాలనే ఆలోచన వచ్చింది దాని మాటలు విన్నందుకు ఇల్లు కావాలన్న ఆలోచన వచ్చింది దాని మాటలు విన్నందుకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది తిరగాలన్న ఆలోచన వచ్చింది ఎగరాలన్న ఆలోచన వచ్చింది నడవాలన్న ఆలోచన వచ్చింది మీ గురించి మీరు ఆలోచించుకోవటం ప్రారంభించారు కదా దేవుని మాటలు ఆలోచించకపోవటం వల్ల దేవుని మాటను వినకపోవటం వల్ల దాని మాట విన్నందుకు మీకు ఏం కావాలి న్యాయం కావాలి చట్టం కావాలి తుపాకీ గొట్టం కావాలి ఎన్ని ఆలోచించారు మనిషి తప్పు చేయలేనప్పుడు బాగా వినాలి మనిషి తప్పు అన్నది తెలియనప్పుడు తప్పు చేయలేనప్పుడు తప్పు అన్నదే ఎరుగనప్పుడు పసిబిడ్డ హృదయం కరిగినప్పుడు పోలీసుల అవసరత ఉందంటారా న్యాయస్థానాల అవసరత ఉందంటారా పరిపాలకుల పరిపాలన అవసరం అంటారా పసివాడికి అవసరం లేదు దేవుని పిల్లలకు అవసరం లేదు నీకు బట్టలు కుట్టడానికి నీకు బట్టలు తయారు చేయడానికి ఎన్నో కాటన్ టెక్స్టైల్ మిల్స్ పుట్టాయి నీ తగాదాలు తీర్చడానికి ఎన్నో న్యాయస్థానాలు పుట్టాయి అవసరమైతే నీ మక్కలు ఎరగొట్టడానికి చట్టం పుట్టింది ఎవరు చేశారు తప్పు ఎవరు చేశారు తప్పు పాపం పాపం చేశావు మనిషి పాపం చేసిన తర్వాత తన గురించి తాను ఆలోచించుకున్నాడు ఆలోచించుకున్న తర్వాత ఏమొచ్చింది రోగం వచ్చిందండి రోగాలు ఎప్పుడు వచ్చాయి ఈ పండు తినదిన మన నిశ్చయంగా చస్తావు అన్నాడు చస్తావు నువ్వు ఎలా చేస్తావు చావటానికి అనేకమైన పనులు చేస్తావు అందుకే చేస్తావు అప్పుడేమనుకున్నాడు సైతాన్ ఏమన్నాడు పిచ్చివాడా చేస్తావా నువ్వు చావకుండా మందులు లేని కనిపెడతావు నువ్వు పాపం చేయన్నాడు నువ్వు పాపం చేయి నీకు ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే కండోమ్ వాడు చెడిపో పో ఎక్కడ పోతావు పో కానీ జబ్బంటకుండా ఉండడానికి కండోమ్ వాడు ఆహా ఎంత విద్య నేర్పించిందండి మనకి
తప్పు చేయొచ్చు. రోగం అంటదట, అది ఇవ్వటం వలన మా పిల్లలు ఊరుకుంటారా? చేయరా అని ప్రతి నీచ కార్యము చేస్తున్నారు. అందుకే మందులు పుట్టాయి, మందులు తయారు చేసింది. ఎలాంటి మందులు అంటే టెరామైసిన్. టెరామైసిన్ నా పాపం, మైసిన్కి మందు టెరా, సోఫ్రామైసిన్, జంటామైసిన్, లియోమైసిన్, ఎన్ని మైసిన్లు అండి ఇవన్నీ, అన్ని మైసిన్లే. నాకేంటి మందులు? హార్ట్ అటాక్ ఉన్నదా? అపోలో ఉన్నది మీ చెంత అని బోర్డు. మహాపట్టణాల్లోకి ఎడగని హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె జబ్బుల గురించి ఎలాంటి బోర్డులు పెడుతున్నారు? హార్ట్ అటాక్ గురించి మీ బాధ, అపోలో ఉన్నది మీ చెంత. నువ్వు గుండు పట్టుకొని వచ్చే మా దగ్గరికి, మేము బాగు చేసేసి పంపి మళ్ళీ తగిలేస్తాం. నేను మళ్ళీ మంది వేసే బయటకు వెళ్ళి మళ్ళీ చెడిపో. డాక్టర్ నాడు నీ చెంత, నీకు జబ్బు మాకు డబ్బు, పేషెంట్కి జబ్బు డాక్టర్కి డబ్బు. ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్, ఈ మందు ఆ మందు, అది ఇది, ఈ ఊరు ఆ ఊరు, రాయవెల్లూరు అమెరికా. ఎందుకయ్యా నీకు కష్టాలు? ఎందుకయ్యా నీకు టెస్ట్లు? ఒక చిన్న టెస్ట్లో ఫెయిల్ అయిపోయి తరొద్దన్న పండు తిన్నావని 100 ప్రశ్నలు ఇచ్చాడా నీకు? ఈ పండు తప్ప ఆ పండు తినొద్దన్నాడా? ఈ ఆకు తప్ప ఆ ఆకు ముట్టుకోవద్దన్నాడా? ఈ వేరు తప్ప ఆ వేరు తినొద్దన్నాడా? ఏమన్నాడు? ఎన్ని చిక్కుముడులు వేసాడు నీకు? ఒకే ఒకటి, అది తోట చెట్ల మధ్య. 100 ప్రశ్నలు వేయలేదు దేవుడు, 100 కండిషన్లు 100 పరీక్షలు పెట్టలేదు, ఒకటే ఆ పండు తినొద్దన్నాడు. అది పెద్ద కష్టమా అండి? మనిషిని మాయ చేసింది, మనిషిని అన్యాయం చేసింది, తప్పు చేయించింది, దైవత్వాన్ని మానవుడు కోల్పోయాడు. ఎందుకు ఇదంతా చేస్తుంది? ఎందుకు ఇదంతా చేస్తుంది? మీ గురించే. నీ లక్షణం ఉందని నీ పిల్లల్ని దేవుళ్ళుగా మార్చి నీ లోకానికి నువ్వు తీసుకు వెళతావా తండ్రి? నువ్వు దేవుడువు కదా, నీ పిల్లలందరినీ నువ్వు ఆ లోకానికి తీసుకొని వెళతావా? ఎలా తీసుకు వెళతావో చూస్తాను నేను. పరలోకంలోనైతే నువ్వు నన్ను ఓడించావు, భూలోకంలో నువ్వు నన్ను ఓడించలేవు. పరలోకంలోనైతే నేను దేవదూతలతో యుద్ధం చేయలేక ఓడిపోయాను, భూలోకంలోనైతే నీ పిల్లల్ని మట్టి కరిపించేస్తాను. అదండి మీ పుట్టుకు వెనుకున్న కథ. ఈరోజు ఈ ప్రపంచం అంతా ఎందుకు ఇలా అయిపోతుందని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఇవన్నీ చట్టాలు చేస్తే మారతారండి వాళ్ళు. ఇప్పటికే మన రాజ్యంలో చట్టం అనేక 100 సార్లు మారిపోయింది. ఏ దేశంలోనైనా నేరం జరిగిన తర్వాత చట్టాన్ని సవరించడం మొదలు పెడుతున్నారు. ఎన్నిసార్లు చట్టాలు సవరించినా ఈ నేరాలు ఆపగలుగుతుందా ప్రపంచంలో ఏ దేశమైనా? చట్టాలు సవరించకపోగా చట్టాలు సవరించినా భయంకరమైన మరణదాయులను తయారు చేయించింది ప్రపంచ ప్రజల చేత. ప్రపంచ ప్రజల చేత భయంకరమైన మరణ ఆయుధాలను తయారు చేసింది. చచ్చిపో, చంపేయ్. నీ దగ్గర అనుభవం ఉందా? నా దగ్గర అనుభవం ఉంది. నీ దగ్గర హైడ్రోజన్ బాంబు ఉందా? నా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉంది. నీ దగ్గర రసాయన బాంబులు ఉన్నాయా? నా దగ్గర రసాయన బాంబులు ఉన్నాయి. నీ దగ్గర రాకెట్ లాంచర్స్ ఉన్నాయా? నా దగ్గర రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. నీ దగ్గర ఖండాంతర క్షిపణులు ఉన్నాయా? నా దగ్గర ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ఈ మనుషులందరినీ ఒకడినొకడు చంపుకునేటట్టు ఇలా చంపేసుకుంటూ వాళ్ళు ఏమంటారో తెలుసా? భగవంతుడికి సేవ చేస్తున్నామని వాళ్ళ నోట పలికిస్తాను. కొద్ది కాలం క్రితం ఆంధ్ర హైదరాబాద్లో మీకు దగ్గరగా ఉంది, శుక్రవారం నాడు ముస్లిం ఇస్లాం సోదరులు మసీదులో నమాజు చేసుకున్న రోజున ఆ రోజు పేలిన ఆ బాంబు ఎందరినో రక్తపు ముద్దలుగా మార్చింది. పేల్చిన వాడు దేవుణ్ణి నమ్మాడు, మసీదులో ప్రార్థిస్తున్నవారు దేవుణ్ణి నమ్మారు. నమ్మినవారు నమ్మినవాడిని చంపుతున్నారా? నమ్మినవాడు నమ్మినవాడిని వంచిస్తున్నాడా? అవునండి, అది ఎవరి నీతి? ఎవరు గుర్తించగలుగుతున్నారు? ఏ చట్టం ఈ నేరాన్ని పట్టుకోగలుగుతుంది? ఏ చట్టం దీన్ని ఆపగలుగుతుంది? ఏ తుపాకీలు వీటిని ఆపగలుగుతున్నాయి? నీ చేతిలో ఉన్నది చాలా చిన్న తుపాకీ. ఈ ఖండం నుంచి విడిచిపెడితే మరో ఖండానికి వెళ్ళి తాకి ఆ దేశాన్ని నాశనం చేయగలిగిన భయంకరమైన మరణ ఆయుధాలు ఈరోజు ప్రపంచంలో గుట్టల గుట్టలుగా ఉన్నాయి. ఆలోచించండి, దేవుని పిల్లలు, దేవుని కొరకు పుట్టిన పిల్లలు, దేవుళ్ళుగా ఉండవలసిన పిల్లలు
దైవ సమాజంగా ఉండవలసినటువంటి ఈ మానవ లోకంలోని దేవుని పిల్లలు రాక్షసులై భయంకరమైన మారణాయుధాలతో ఎలాంటి యుద్ధాలు చేస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి. మిమ్మును చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకునే కాలం వస్తుందన్నాడు ఆయన యేసుక్రీస్తు. అప్పటికే 2000 సంవత్సరాల క్రితం మిమ్మును చంపేవాడు దేవునికి సేవ చేస్తున్నానని అనుకుంటున్నాడు, మసీదులో బాంబు పెట్టిన వాడు దేవునికి సేవ చేశానంటున్నాడు, అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేస్తే దేవునికి సేవ చేశాను అనుకున్నాడు బుష్, సదాం కువైట్ మీద యుద్ధం చేస్తే దేవునికి సేవ చేశానంటున్నాడు. ఏంటండి ఇదంతా? దేవుని పిల్లలే కదండి వీళ్ళంతా. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనుషుని ద్వారానే కదండి ఇన్ని కోట్ల మంది ప్రజలను ఆయన కన్న తండ్రి పుట్టించాడు. పుట్టిన దేవుని పిల్లలైన వాళ్ళంతా ఇలా అయిపోయారు ఏంటండి? ఎవరి వలన? ఎందుకో